హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ గైస్ ఈ వీడియోలో పర్టికులర్గా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్లో కొన్ని కామన్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఆ కామన్ కన్ఫ్యూజన్స్ని ఓవర్కమ్ చేయడానికి ఈ స్మాల్ వీడియో చేయడం జరిగింది సో ఇప్పుడు ఒకసారి మనం ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే తెలంగాణ స్టేట్లో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ సీజన్ ఫర్ ద దాస్పిరెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసిన తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్కి కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ టూ నోటిఫికేషన్ రాబోతుంది అండ్ గ్రూప్ ఫోర్ ఆల్మోస్ట్ వచ్చేసింది ఫిల్ చేయడానికి కూడా కొన్ని డేస్లో విండో ఓపెన్ చేస్తారు జేఎల్ నోటిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ వచ్చింది అప్లికేషన్ ఫిల్ చేయడానికి కూడా కొన్ని డేస్లో యూనో ఛాన్సెస్ ఉంటాయి అండ్ అలాగే ఎస్ఐ మెయిన్స్ కూడా ఈవెంట్స్ ప్రజెంట్ జరుగుతున్నాయి కొద్ది రోజుల్లో ఎస్ఐ మెయిన్స్ కూడా జరగబోతుంది సో దీన్ని బట్టి చూస్తే చూడండి గైస్ మనకు గ్రూప్ టూ కానీ గ్రూప్ ఫోర్ కానీ అండ్ అలాగే ఎస్ఐ మెయిన్స్ కానీ వీటితో పాటు జేల్ జూనియర్ లెక్చర్స్ వీటితో పాటు కొంతమంది పీసీ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళు అండ్ అలాగే గ్రూప్ వన్ సో గ్రూప్ వన్ ఎవరైతే మెయిన్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు సో ఆల్మోస్ట్ ఆల్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా బిజీగా ఉన్నారు కానీ ఇప్పుడు మనం చూస్తే ఈ టూ అండ్ ఫోర్ ఈ గ్రూప్ టూ అండ్ గ్రూప్ ఫోర్ చాలా వరకు ఎందుకంటే గ్రూప్ టూకి గ్రూప్ ఫోర్కి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ డిగ్రీ విల్ బీ ద ఎలిజిబిలిటీ సో డిగ్రీ కాబట్టి గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ గ్రూప్ ఫోర్ కూడా రాస్తారు పర్టికులర్గా గ్రూప్ ఫోర్ అప్లై చేసేవాళ్ళు గ్రూప్ టూకి కూడా అప్లై చేస్తారు ఓకే దానికంటూ పర్టికులర్గా డిజైర్డ్ స్కిల్స్ అంటూ ఏం లేదు సేమ్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి అందరూ రాస్తారు కానీ ఆస్పిరియన్స్లో ఒక కామన్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సో ఆ ఉన్న కొన్ని కామన్ కన్ఫ్యూజన్స్ అంటే డైరెక్ట్గా గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అయితే సరిపోతుందా గ్రూప్ టూ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ ఫోర్లో మళ్ళీ పర్టికులర్గా దేన్ని ఫోకస్ చేయాలి అండ్ వీటితో పాటు ఎస్ఐ మెయిన్స్ కూడా ఉన్నాయి దాన్ని ఎలా ఫోకస్ చేయాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక షార్ట్ వీడియోలో మీ కన్ఫ్యూజన్స్ అన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ సో గైస్ సో బిఫోర్ గోయింగ్ టు దట్ థింగ్ ఎ స్మాల్ నోటీస్ టు ఆల్ ఆఫ్ యూ అచీవర్స్ అకాడమీలో న్యూ బ్యాచ్ లాంచ్ అవ్వబోతుంది సో మనం ఆల్మోస్ట్ ఫర్ సపోజ్ ఇప్పుడు పర్టికులర్గా నేను దేన్ని ఫోకస్ చేస్తూ ఉందంటే గ్రూప్ టూ సో గ్రూప్ టూ చూస్తే మనకు తెలంగాణ మూమెంట్ నుంచి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ అలాగే హిస్టరీ పాలిటీ సొసైటీ నుంచి ఈ మూడు సబ్జెక్ట్స్ నుంచి వన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ అలాగే ఎకానమీ నుంచి వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ వన్లో కూడా ఈ కే సేమ్ కామన్ థింగ్స్ ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ మూమెంట్ ఎకానమీ పాలిటీ సొసైటీ ఈ త్రీ అంటే బట్టి పర్టికులర్గా ఫోర్ సబ్జెక్ట్స్ అంటాం కానీ ఈ ఫీల్డ్స్ మాత్రం త్రీ అంటే ఇది పేపర్ త్రీలో ఉంటుంది పేపర్ ఫోర్లో ఉంటుంది ఈ రెండు పేపర్ టూలో ఉంటాయి సో ఈ త్రీ పేపర్స్ ఆల్మోస్ట్ మనం బాగా ఫోకస్ చేస్తే ఈజీగా ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కి మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే డెఫినెట్గా త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు త్రీ సెవెంటీ ఫైవ్ అంటే అన్ని సబ్జెక్ట్స్ని మనం ఫోకస్ చేయాలి దట్ ఈజ్ ఇంపార్టెంట్ కానీ మనకు సెలెక్షన్స్కి పర్టికులర్గా ఏ సబ్జెక్ట్ని ఎంత చదవాలి అనేది కూడా ఇంపార్టెంట్ సో చాలా కొద్ది మంది ఆస్పరెంట్స్ మాత్రమే దీన్ని గమనించడం కానీ దీన్ని నోటీస్ చేసి ఉంటారు సో మన ఈ అచీవర్స్ అకాడమీలో న్యూ బ్యాచెస్ లాంచ్ అవుతున్నాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ కాల్ టు దిస్ నంబర్ సో అల్మాస్ హోటల్ దగ్గర ఇక్కడ మీకు నంబర్ ఉంది అండ్ అలాగే యునో సో మనకు ఎస్ఆర్ నగర్లో అల్మాస్ హోటల్ దగ్గర మనకు అచీవర్స్ అకాడమీ ఉంటుంది యూ కెన్ డైరెక్ట్లీ కాల్ టు దిస్ నంబర్ ఫర్ ఎనీ డీటెయిల్స్ ఓకే సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ సో మనం ఇప్పుడు చూస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి గైస్ మనకు ఒక కామన్ థింగ్స్ ఉంటాయి దాన్ని మనం ఏమంటాం అంటే జనరల్ స్టడీస్ అంటాం జనరల్ స్టడీస్ కామన్ థింగ్స్ అంటే ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ టూ నుంచి స్టార్ట్ చేద్దాం గ్రూప్ టూలో ఆల్మోస్ట్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ వీటన్నిటినీ కలిపి మనం బేసికల్గా జనరల్ స్టడీస్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ అని పిలుస్తాం సేమ్ అలాగే ఇప్పుడు మనం గ్రూప్ ఫోర్ తీసుకున్నాం అనుకోండి గ్రూప్ ఫోర్లో వన్ అండ్ టూ టూ పేపర్స్ ఉన్నాయి ఈ పేపర్ వన్ మొత్తం కూడా జనరల్ స్టడీస్ ఓకే సో ఈ పేపర్ వన్లో కూడా మొత్తం జనరల్ స్టడీస్ సేమ్ అలాగే మనకు జేఎల్ జూనియర్ లెక్చర్స్ ఉంది సో దీంట్లో కూడా మనకు పేపర్ వన్ జనరల్ స్టడీస్ ప్లస్ పేపర్ టూ అంటే స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఉంటుంది ఈ పేపర్ వన్లో కూడా మనకు కామన్గా ఉండేది ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ చూడండి గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ జేఎల్ వీటితో పాటు ఎస్ఐ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు వీళ్ళకు కూడా ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ పేపర్స్తో పాటు పేపర్ త్రీలో అథమేటిక్ రీజనింగ్ ఉంటుంది పేపర్ ఫోర్లో మళ్ళీ ఏమొస్తుందంటే జనరల్ స్టడీస్ ఉంటుంది సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని పేపర్స్లో జనరల్ స్టడీస్ అనేటిది ఇంపార్టెంట్ అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి మీకు గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ జేఎల్ ఎస్ఐ వీటన్నిటిలో చూస్తే జేఎల్లో పీజీ కావాలి మిగతా వాటన్నిట్లో మినిమమ్ ఎలిజిబిలిటీ ఏంటంటే గ్రాడ్యుయేట్ సో మినిజి మినిమమ్ ఎలిజిబిలిటీ ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అంటే దాదాపుగా ఇవన్నీ ఈ నాలుగు పోస్ట్స్కి సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కానీ సిలబస్ వన్ ఆర్ ద అదర్ వే వ్యారీ అవుతూ ఉంటాం సో మనం ఇప్పుడు ఒక్కసారి గ్రూప్ టూకి గనక ప్రిపేర్ అవుతే ఆల్మోస్ట్ గ్రూప్ ఫోర్లో పేపర్ వన్ కవర్ అయిపోతుంది జేఎల్లో పేపర్ వన్ కవర్ అవుతుంది ఎస్ఐలో జనరల్ స్టడీస్ పేపర్ ఫోర్ అంటే సో ఫోర్త్ పేపర్లో ఉండే జనరల్ స్టడీస్ ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది సో మనకు సిలబస్ని కంపారిటివ్ స్టడీ చేయడానికి కూడా మీకు క్లియర్గా ఇచ్చాను చూడండి ఇక్కడ జనరల్ స్టడీస్ సో జనరల్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ ఫోర్ పేపర్ వన్ చూసామనుకోండి గ్రూప్ ఫోర్ పేపర్ వన్ సిలబస్ చూస్తే వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జోగ్రఫీ ఎన్ ఎకానమీ సో చూడండి ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకు గ్రూప్ టూలో పేపర్ వన్లో గ్రూప్ టూలో పేపర్ వన్లో ఇవన్నీ కవర్ అయ్యాయి ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఆస్పెక్ట్స్ ఓకేనా సో నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ జాగ్రఫీ ఉంది గ్రూప్ ఫోర్లో అండ్ ఎకానమీ అని కూడా ఉంది సో జాగ్రఫీ అండ్ ఎకానమీ గ్రూప్ టూలో ఇదే ఎకానమీ పేపర్ త్రీలో కవర్ అయిపోతుంది గ్రూప్ టూ పేపర్ త్రీలో మనకి ఇచ్చే ఎకానమీ పేపర్ త్రీలో కవర్ అవుతుంది ఓకే సో ఎకానమీ ఆఫ్ ఇండియా ఎకానమీ ఆఫ్ తెలంగాణ సో జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ గ్రూప్ టూ పేపర్ వన్లో ఆల్రెడీ కవర్ అయిపోతుంది నేనేం ఫోకస్ చేస్తున్నానంటే గ్రూప్ ఫోర్ సిలబస్ని నేను మీకు డిస్ప్లే చేశాను ఈ గ్రూప్ ఫోర్లో ఉన్న సిలబస్ గ్రూప్ టూలో ఏమేం కామనాలిటీస్ ఉన్నాయి సో గ్రూప్ ఫోర్లో గ్రూప్ టూలో జేఎల్లో ఎస్ఐ ఓకే గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ జేఎల్ ఎస్ఐ మెయిన్స్ వీటన్నింటిలో ఏమేం కామనాలిటీస్ ఉన్నాయి ఆ కామనాలిటీస్ని మనం పర్టికులర్గా ఫోకస్ చేస్తే హౌ క్యాన్ వీ అచీవ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అని చెప్పి చెప్తున్నాం ఓకే సో మనం ఇప్పుడు చూడండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేలియంట్ ఫీచర్స్ అండ్ అలాగే నెక్స్ట్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ సో ఈ రెండు కూడా పేపర్ టూలో ఇవన్నీ కూడా పేపర్ టూలో గ్రూప్ టూలోని పేపర్ టూలో కవర్ అయిపోతాయి తెలంగాణ స్టేట్కి సంబంధించి అండ్ చూడండి జేఎల్లో ఎయిత్ పాయింట్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ నేషనల్ మూమెంట్ సో ఇది కూడా గ్రూప్ టూ పేపర్ టూలో కవర్ అయిపోతుంది హిస్టరీ పార్ట్లో సో హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ ఇది హిస్టరీ ఆఫ్ తెలంగాణనేమో గ్రూప్ టూ పేపర్ టూలో కవర్ అయిపోతుంది తెలంగాణ మూమెంట్ ఏమో గ్రూప్ టూ పేపర్ ఫోర్లో కవర్ అయిపోతుంది ఓకే సో గ్రూప్ టూ పేపర్ ఫోర్లో ఇది కవర్ అవుతుంది నెక్స్ట్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈ రెండు డైరెక్ట్గా గ్రూప్ టూ పేపర్ వన్లో మెన్షన్ చేయడం జరిగింది చూడండి గైస్ నేను మీకు కంపేర్ చేస్తూ చూస్తే సో వన్స్ ఈఫ్ ఈ కంపేర్ దిస్ దీన్ని కంపేర్ చేస్తూ చూసామనుకోండి సో చూడండి నెక్స్ట్ పాయింట్ సో మనకి ఇప్పుడు యా ఇప్పుడు గ్రూప్ టూ ఇంతకుముందు చెప్పినట్టు కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ గ్రూప్ ఫోర్లో ఉంది ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండ్ ఇది ఉంది అయితే గ్రూప్ ఫోర్లో జనరల్ సైన్స్ అని మాత్రమే ఉంది కానీ గ్రూప్ టూలో పర్టికులర్గా ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మీరు ఆల్మోస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీని నెగ్లెక్ట్ చేసి గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ కంపేర్ చేస్తే గ్రూప్ ఫోర్లో జనరల్ సైన్స్ మాత్రమే ఉంది ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు గ్రూప్ ఫోర్లో కానీ ఇది గ్రూప్ టూలో ఉంది కానీ గైస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గ్రూప్ ఫోర్లో కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి గ్రూప్ టూలో రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అని చెప్పి కానీ మీరు ఇప్పుడు గ్రూప్ ఫోర్లో చూసినట్లయితే ఇక్కడేమో చూడండి కరెంట్ అఫైర్స్ మాత్రమే అంటే కరెంట్ అఫైర్స్ ఏ వేలో అడుగుతారు అంటే అది రీజనల్ అవ్వచ్చు నేషనల్ అవ్వచ్చు ఇంటర్నేషనల్ అవ్వచ్చు అండ్ అలాగే అది సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉండొచ్చు కదా అంటే ఐఐటీస్ ఇండియాలో ఉన్న ఐఐటీస్ ఎన్ఐటీస్ ఎన్నో రకాల రీసెర్చెస్ చేస్తూ ఉంటాయి లేకపోతే మన యూనో ఇస్రో చేసేవి కానీ డిఫెన్స్కి సంబంధించి మనం ఏదైనా కంట్రీ నుంచి ఏదైనా వెపన్ని కానీ లేకపోతే ఏదైనా హెలికాప్టర్ని కానీ ఏదైనా వార్కి సంబంధించినవి మనం తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అడగవచ్చు అంటే కరెంట్ అఫైర్స్లో గ్రూప్ ఫోర్లో ఇండైరెక్ట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ రావడానికి ఛాన్స్ ఉంది కానీ మనకు గ్రూప్ ఫోర్లో ఇచ్చిన సిలబస్ ప్రకారం ఓన్లీ జనరల్ సైన్స్ మాత్రమే ఉంది చూడండి ఇక్కడ జనరల్ సైన్స్ ఇన్ డే లైఫ్ కానీ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పాయింట్ మాత్రం ఇవ్వలేదు సో నేనేమంటానంటే గ్రూప్ ఫోర్లో జనరల్ సైన్స్ ఇన్ డే లైఫ్ ఇచ్చారు గ్రూప్ ఫోర్లో కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చారు ఈ కరెంట్ అఫైర్స్ ఇచ్చేటప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో దట్ ఈజ్ వై సో ఇక్కడ ఇవ్వలేదు కానీ గ్రూప్ ఫోర్లో ఇన్హరెంట్గా అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయి గ్రూప్ టూలో మాత్రం డైరెక్ట్గా ఇచ్చారు సో మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఫోర్త్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిఎం ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ ఉంది ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేవలం ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ మెజర్స్ అనేది మాత్రం గ్రూప్ ఫోర్లో మెన్షన్ చేయలేదు కానీ గ్రూప్ టూలో ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ మెజర్స్ అంటే వన్ ఆర్ ద అదర్ వే అది కూడా డిఎం అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించిన పాయింట్ ఓకే మనకి ఇక్కడ చూస్తే జాగ్రఫీ అండ్ ఎకానమీ అని ఇచ్చారు అదే గ్రూప్ టూ పేపర్ వన్లో మనకేమిస్తుంది వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ కానీ మనకు గ్రూప్ ఫోర్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు అదేంటంటే వరల్డ్ జాగ్రఫీ గ్రూప్ ఫోర్ వాళ్ళకు వరల్డ్ జాగ్రఫీ లేదు ఇండియన్ జాగ్రఫీ ఉంది అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ కూడా గ్రూప్ ఫోర్ వాళ్ళకు నెక్స్ట్ గ్రూప్ ఫోర్ వాళ్ళకు హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా ఉంది సొసైటీ కల్చరల్ హెరిటేజ్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ ఇది గ్రూప్ ఫోర్ వాళ్ళకు ఉంది చూడండి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే సో ఇక్కడ మనం చూడొచ్చు సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అయితే ఇక్కడ మనం చూస్తే హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే హిస్టరీ ఆఫ్ ఇండియా ఉంది కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా మాత్రం కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని మాత్రం గ్రూప్ ఫోర్లో మెన్షన్ చేయలేదు కానీ ఇప్పుడు మనకు ఇండియన్ హిస్టరీ వచ్చినప్పుడు ఇండియన్ హిస్టరీలో అల్టిమేట్గా కల్చరల్ పార్ట్ ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది సో ఇది ఇవ్వరు అని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే మనం చాలాసార్లు ఎగ్జామినేషన్లో సో సిలబస్ ప్రకారము క్వశ్చన్స్ ఇవ్వలేదు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం కానీ థింగ్స్ ఏంటంటే సిలబస్లో ఇండైరెక్ట్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి దాన్ని మనం ఫోకస్ చేయలేకపోవచ్చు సో దట్ ఈస్ ద పాయింట్ సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ గ్రూప్ ఫోర్లో ఉన్న లెవెన్ టాపిక్స్ అండ్ అలాగే గ్రూప్ టూలో ఉన్న అన్ని టాపిక్స్ ఇప్పుడు చూడండి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గ్రూప్ టూలో ఎయిత్ పాయింట్లో ఉంది అండ్ అలాగే గ్రూప్ ఫోర్లో లెవెన్త్ పాయింట్ ఏముంది పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే ఈ లెవెన్త్ పాయింట్ గ్రూప్ టూలో ఉంది టెన్త్ పాయింట్ గ్రూప్ టూలో ఉంది నైన్త్ పాయింట్ గ్రూప్ టూలో ఉంది ఎయిత్ పాయింట్ గ్రూప్ టూ పేపర్ టూలో ఉంది సెవెంత్ పాయింట్ గ్రూప్ టూ పేపర్ టూలో ఉంది అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పేపర్ టూలో ఉంది జనరల్ సైన్స్ పేపర్ టూలో అంటే గ్రూప్ టూలో ఉంది ఇంటర్నేషనల్ అంటే గ్రూప్ ఫోర్లో ఇచ్చిన ప్రతి పాయింట్ గ్రూప్ ఫోర్ ఉండే ప్రతి పాయింట్ ఎందులో ఉంది గ్రూప్ టూ సో గ్రూప్ టూలోని అంటే గ్రూప్ టూను మనం పర్టికులర్గా ఫోకస్ చేస్తే అల్టిమేట్గా మనం ఏం అచీవ్ చేస్తాం గ్రూప్ ఫోర్ అచీవ్ చేస్తాం సో ఇంకొక కామన్ పాయింట్ కూడా మా దగ్గర అంత టైం లేదు మేము ఓన్లీ గ్రూప్ ఫోర్కే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము మేము గ్రూప్ టూ అంత డెప్త్ చదవకూడదు అనుకుంటున్నాము కానీ చూడండి గైస్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు గ్రూప్ ఫోర్ కోచింగ్ తీసుకున్నారు గ్రూప్ ఫోర్లో పాలిటీ డిస్కస్ చేస్తారు అంటే గ్రూప్ ఫోర్ చదివేటప్పుడు పాలిటీ అంటే మనం కట్టే ఫీజుని బట్టి మన డ్యూరేషన్ కూడా చే వ్యారీ అవుతూ ఉంటుంది ఆఫ్ కోర్స్ గ్రూప్ ఫోర్కి ఫీజు తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొంచెం తక్కువ అర్థం చేసుకుంటారన్న భ్రమలో కూడా ఒక వంద గంటలు చెప్పాల్సిన పాలిటీని యాభై గంటలు చెప్తారు అండ్ అలాగే గ్రూప్ ఫోర్లో అంటే ఒక వంద గంటలు చెప్పాల్సిన హిస్టరీని గ్రూప్ ఫోర్ దగ్గరకు వచ్చేసరికి దాన్ని ఒక అరవై గంటలో యాభై గంటలో చేస్తారు అంటే ఎగ్జామ్ రాసేవాళ్ళు అంటే గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ ఫోర్ రాస్తున్నారు గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా గ్రూప్ ఫోర్ రాస్తారు అంటే ఓన్లీ గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాదు గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ ఫోర్ రాస్తున్నారు గ్రూప్ వన్కి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా అంటే ప్రిలిమ్స్ ఆల్రెడీ సెలెక్ట్ అవ్వని వాళ్ళు లేకపోతే మెయిన్స్ రాస్తున్న వాళ్ళు వీళ్ళు కూడా గ్రూప్ ఫోర్ రాస్తారు అంటే ఎస్ఐ మెయిన్స్ రాసే వాళ్ళు కూడా గ్రూప్ ఫోర్ రాస్తారు అంటే అందరికీ మనం చూడాల్సింది ఏంటంటే అందరికీ ఎలిజిబిలిటీ సేమ్ అంటే ఆల్మోస్ట్ సిలబస్ కూడా సేమ్ ఉన్నప్పుడు డెప్త్నెస్ కూడా కొంచెం వ్యారీ అవుతుంది అంటే ఏది టిపికల్ క్వశ్చన్ ఏది సింపుల్ క్వశ్చన్ అని చెప్పడానికి లేదు సో నేనేమంటానంటే సో యూ హ్యావ్ టు ఫోకస్ ఎఫెక్టివ్లీ ఆన్ దిస్ గ్రూప్ టూ గ్రూప్ టూని ఎఫెక్టివ్గా ఫోకస్ చేస్తే గ్రూప్ ఫోర్ సింపుల్గా అయిపోతుంది కానీ నేనేమంటున్నాను గ్రూప్ ఫోర్లో రెండు పేపర్స్ ఉంటాయి ఒకటి పేపర్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ టూ యునో మెంటల్ ఎబిలిటీ కానీ లేకపోతే లాజికల్ రీజనింగ్ కానీ సో ఇవన్నీ వర్బల్ నాన్ వర్బల్ ఇవన్నీ కూడా ఉంటాయి సో గ్రూప్ ఫోర్ పేపర్ వన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ టూ జనరల్ స్టడీస్ని ఫోకస్ చేస్తే సరిపోతుంది వీటితో పాటు అడిషనల్గా ఏం ఫోకస్ చేయాలంటే పేపర్ టూ ఫోకస్ చేయాలి మీకు అనిపించవచ్చు అక్కడ తెలంగాణ మూమెంట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ తెలంగాణ మూమెంట్ వన్ ఫిఫ్టీ మార్క్స్లో ఒక పార్ట్ మాత్రమే ఎంత డెప్త్ ఇవ్వచ్చు అంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ అంటే చూడండి నేనేం మీకు డిమోటివేట్ చేయట్లేదు నేను ఓన్లీ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు మీరు చూస్తే కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ కానీ కానిస్టేబుల్కి వచ్చే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ పిహెచ్డి లెవెల్ క్వశ్చన్స్ వచ్చాయి మనం ఎవరిని బ్లేమ్ చేయలేం ప్రాక్టికల్ థింగ్స్ ఏమున్నాయో వాటిని మనం దృష్టిలో పెట్టుకొని అంటే మన గోల్ ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వడం అంతేకాని మన గోల్ ఏదో వచ్చి కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోయి ఏదో చెప్తున్నాం విన్నాం అన్నట్టు కాదు సో సెలెక్ట్ అవ్వడానికి నువ్వు ఎంత కష్టపడాలి అనే దాన్ని బేసిస్ చేసుకొని నేను మీకు ఇక్కడ కంపేర్ చేస్తున్నాను ఓకే సో గ్రూప్ టూ జనరల్ స్టడీస్ చదివితే గ్రూప్ ఫోర్ పేపర్ వన్ పర్ఫెక్ట్గా అవుతుంది కానీ ఓన్లీ గ్రూప్ ఫోర్ పేపర్ వన్ మాత్రమే ఆ కోచింగ్కి మాత్రమే వెళ్తే గ్రూప్ టూ కష్టం అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి లేదు మాకు టైం తక్కువ ఉందంటే మీరు ఇంకా సిలబస్ని క్లమ్జీగా కానీ లేకపోతే షార్ట్ కట్ మెథడ్లో కానీ ఎలా చెప్పినా కూడా పర్లేదు సో నెక్స్ట్ గ్రూప్ ఫోర్ పేపర్ టూ సో ఇప్పుడు చూడండి గైస్ గ్రూప్ ఫోర్ పేపర్ టూ మనం ఒక్కసారి చూసినట్లయితే సో నాకు తెలిసి మీకు ఇప్పుడు ఓవర్ వ్యూ వచ్చిందని అనుకుంటున్నాను సో చూడండి పాలసీస్ ఆఫ్ తెలంగాణ ఉంది లాజికల్ రీజనింగ్ ఇవన్నీ కూడా గ్రూప్ టూలో ఉండవు కాకపోతే కొంచెం ఎక్స్ట్రా పాయింట్గా ఉంటాయి సో అంటే ఇవన్నీ గ్రూప్ ఫోర్లో సారీ ఇదంతా గ్రూప్ టూ సో లాజికల్ రీజనింగ్ బేసిక్ ఇంగ్లీష్ మళ్ళీ ఈ లాజికల్ రీజనింగ్ గ్రూప్ ఫోర్ పేపర్ టూలో ఉంటుంది సో నేను ఎన్నిసార్లు గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ పేపర్ వన్ పేపర్ టూ అంటున్నానని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి అంటే ఎలాగూ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వబోతున్నారు కాబట్టి ఇది ఎన్నిసార్లు విన్నా టంగ్ ట్విస్టర్ లాగా అనిపించినా కానీ మీకు ఈజీగా అనిపించవచ్చు ఒకవేళ కొత్తగా ఇప్పుడిప్పుడే ఈ వీడియో చూసి ఇప్పుడిప్పుడే గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు కొంచెం కన్ఫ్యూషన్స్ ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో గ్రూప్ టూలో కొన్ని పేపర్ ఫోర్ పేపర్స్ ఉంటాయి గ్రూప్ ఫోర్లో టూ పేపర్స్ ఉంటాయి సో నేను గ్రూప్ టూలో ఉన్న ఫోర్ పేపర్స్ గ్రూప్ ఫోర్లో ఉన్న ఫస్ట్ పేపర్తో కంపేర్ చేస్తున్నాను ఓకే ఇంకొకటి గ్రూప్ ఫోర్కి మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రీజనింగ్ అర్థమెటిక్ పైన ఫోకస్ చేయాలి నేను అది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి చూడండి మీకు ఇక్కడ గ్రూప్ ఫోర్ మెంటల్ ఎబిలిటీ వర్బల్ అండ్ నాన్ వర్బల్ లాజికల్ రీజనింగ్ కాంప్రహెన్షన్ రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఏ వ్యూ టు ఇంప్రూవింగ్ ద అనాలిసిస్ ఆఫ్ ప్యాసేజ్ న్యూమరికల్ అండ్ అర్థమేటికల్ ఎబిలిటీస్ ఈ నాలుగు పేపర్లు ఉన్నాయి సో ఇప్పుడు నేను దీన్ని ఎస్ఐ మెయిన్స్తో కంపేర్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను ఎస్ఐ పేపర్ ఫోర్ జనరల్ స్టడీస్ ఇచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ సైన్స్ గ్రూప్ టూలో జనరల్ సైన్స్ ఉంది గ్రూప్ ఫోర్లో జనరల్ సైన్స్ ఉంది ఎస్ఐలో జనరల్ సైన్స్ ఉన్నాయి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇది గ్రూప్ ఫోర్ గ్రూప్ టూలో ఉంది హిస్టరీ ఆఫ్ ఇండియా ఎంఫోసిస్ విల్ ఆన్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇట్స్ సోషల్ ఇది కూడా గ్రూప్ ఫోర్లో ఉంది గ్రూప్ టూలో ఉంది ఎస్ఐ పేపర్ డిస్ప్లే అయింది నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఇది గ్రూప్ ఫోర్లో ఉంది గ్రూప్ టూలో కూడా ఉంది ఇండియన్ పాలిటిక్ గ్రూప్ ఫోర్లో ఉంది గ్రూప్ టూలో ఉంది అండ్ అలాగే ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా గ్రూప్ ఫోర్లో ఉంది గ్రూప్ టూలో ఉంది సో తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ గ్రూప్ ఫోర్లో ఉంది గ్రూప్ టూలో ఉంది పర్సనాలిటీ టెస్ట్ ఇది కొంచెం డిఫరెంట్ ఎథిక్స్కి సంబంధించి కొంచెం బేసిక్ నాలెడ్జ్తో దాన్ని మనం ఆన్సర్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఇప్పటి వరకు నేను చెప్తుంది ఏంటంటే గ్రూప్ టూ జనరల్ స్టడీస్ గ్రూప్ టూ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతే మనకేమేం మీట్ అవుతుంది గ్రూప్ ఫోర్ పేపర్ వన్ అల్టిమేట్గా అయిపోతుంది ఎస్ఐ మెయిన్స్ ఎస్ఐ మెయిన్స్ ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఈవెన్ కానిస్టేబుల్ వాళ్ళకు డిగ్రీ కాకుండా ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ అయినా కానీ గ్రూప్ టూ లెవెల్లో ప్రిపేర్ అవుతాయి అంటే ఆ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవుతాయి పీసీ మెయిన్స్ పీసీ మెయిన్స్ కూడా మీకు చాలా చాలా సింపుల్ అయిపోతుంది గ్రూప్ టూ జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతే జేఎల్ పేపర్ వన్ జేఎల్ పేపర్ వన్ అంటే గ్రూప్ టూని పర్టికులర్గా ఫోకస్ చేస్తే గ్రూప్ ఫోర్ పేపర్ వన్ ఎస్ఐ మెయిన్స్ పీసీ మెయిన్స్ జేఎల్ మెయిన్స్ ఇవన్నీ కూడా అయిపోతాయి సార్ మాకు గ్రూప్ ఫోర్ కంప్లీట్గా కావాలి కదా అని మీకు అనిపించవచ్చు ఇప్పుడు గ్రూప్ ఫోర్ సిలబస్ ఏంటో అంటే గ్రూప్ ఫోర్లో పేపర్ టూలో ఏమేమి ఉన్నాయి సిలబస్ చూసాం ఇప్పుడు ఎస్ఐ తీసుకుందాం చూడండి ఎస్ఐలో అర్థమేటిక్ ఉంది రీజనింగ్ ఉంది సో మేము అచీవర్స్ అకాడమీలో ఇప్పుడు గ్రూప్ ఫోర్ని ఇప్పుడు నేను చెప్పిన వీటన్నిటిని ఫోకస్ చేయడానికి గ్రూప్ ఫోర్ మొత్తం ఫోకస్ ఎస్ఐ టోటల్ ఫోకస్ పీసీ టోటల్ ఫోకస్ జేఎల్ పేపర్ వన్ మాత్రమే వీటన్నిటిని ఫోకస్ చేస్తూ ఇంకొక బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తాం చూడండి గ్రూప్ ఫోర్ స్పెషల్ అని చెప్పి మీరు చూడొచ్చు అర్థమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ దీన్ని నేనేమని పిలుస్తున్నానంటే ఏఆర్ఈ బ్యాచ్ అంటున్నాను అర్థమేటిక్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఓకే చూడండి మనకు అర్థమేటిక్ శ్రీనివాస్ సార్ సో ఆల్రెడీ వి ఆన్లైన్లో కూడా వీడియోస్ ఉన్నాయి అండ్ అలాగే ఇంగ్లీష్ ఆర్ఎస్ సార్ మనకు ఆర్ శ్రీనివాస్ సార్ ఆఫ్కోర్స్ ఇన్సిడెంటల్గా ఇద్దరు శ్రీనివాస్ సార్లే సో అర్థమెటిక్స్ శ్రీనివాస్ సార్ రీజనింగ్ శ్రీనివాస్ సార్ అండ్ జనరల్ స్టడీస్ ఇప్పటి వరకు వీడియోలో జనరల్ స్టడీస్ గురించి అంత డీటెయిల్డ్గా అంత పర్ఫెక్ట్గా ఎంత ఇంపార్టెంట్ మీకు ఆల్రెడీ ఇచ్చాను సో మీకు కనిపిస్తుంది శ్రవణ్ సార్ అండ్ ఆల్సో రాజు సార్ ఇట్స్ మీ అండ్ ఆల్సో శంకర్ రెడ్డి సార్ సో మేము అంటే ఈ సబ్జెక్ట్స్కి ఇవే డీల్ చేస్తాం మళ్ళీ జగో యూనో కరెంట్ అఫైర్స్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి కానీ లేకపోతే జాగ్రఫీ కానీ వీటన్నిటికీ మళ్ళీ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ ఉంటాం బట్ పర్టిక్యులర్గా సో నేను చెప్పాల్సింది ఏంటంటే దిస్ ఇస్ అ థింగ్ సో ఒక గ్రూప్ టూ ద్వారా ఎన్ని ఎగ్జామ్స్ని మనం ఈజీగా ఫోకస్ చేయొచ్చు ఈజీగా అచీవ్ చేయొచ్చు సో కన్ఫ్యూజన్ లేకుండా సో ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ టూ ఒకవేళ గ్రూప్ త్రీ వచ్చిన గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ మీన్స్ జేఎల్ ఈ ఫైవ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో జనరల్ స్టడీస్ కోసం గ్రూప్ టూ మా దగ్గర కోచింగ్ ఉంది ఎక్కడైనా గ్రూప్ టూ కోచింగ్ తీసుకున్నా సరిపోతుంది వీటిలో అర్థమాటిక్ రీజనింగ్ కోసం పర్టికులర్గా సో అర్థమాటిక్ రీజనింగ్ ఉంటే ఈ ఫైవ్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ని మన గుప్పిట్లో పెట్టుకోవచ్చు దానికోసమే మేమేం లాంచ్ చేసామంటే ఏఆర్ఈ బ్యాచ్ అర్థమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ సో ఇప్పుడు దీనివల్ల గ్రూప్ ఫోర్లో ఉన్న అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ స్టడీస్ అండ్ అలాగే పేపర్ టూలో ఉన్న వన్ ఫిఫ్టీ మార్క్స్ వీటిని మనం ఈజీగా ఎంఫసైజ్ చేస్తూ స్టూడెంట్స్ని అదే రూట్లో తీసుకెళ్తాం అండ్ అలాగే ఎవ్రీ వీక్ మనకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ వీకే అచీవర్స్లో గ్రూప్ ఫోర్ బ్యాచ్ లాంచ్ అవుతుంది ఎస్ఐ మెయిన్స్ బ్యాచ్ కూడా లాంచ్ అవుతుంది గ్రూప్ టూ న్యూ బ్యాచ్ కూడా లాంచ్ అవుతుంది సో సింపుల్గా ఎటువంటి మతలం లేకుండా గ్రూప్ ఫోర్ ఆస్పిరెంట్స్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ టెన్ థౌజండ్ పోస్ట్స్ వచ్చేసరికి కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండి వాళ్లకు కావలసిన కంటెంట్ కాకుండా ఏదో పెరిఫరల్ ఏదో అంటే పైన పైన కాన్సెప్ట్స్ చెప్పి సిలబస్ కంప్లీట్ చేసేటట్టు చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఫీల్ అవుతూ ఉంటాయి లేదంటే కొన్ని అన్ని ఇన్స్టిట్యూషన్స్ అలా ఏమీ అనుకోవు కానీ థింగ్ అలాంటిది ఎందుకంటే గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ కనిపిస్తుంది సో దాన్ని తక్కువ యూనో నంబర్ ఆఫ్ ఆర్స్లో కంప్లీట్ చేస్తే జనరల్ స్టడీస్లో అంత ఎఫెక్టివ్నెస్ అనేది వాళ్ళకు ఉండకపోవచ్చు అందుకోసం ప్రాక్టికల్గా మీకు ఈజీగా సిలబస్ని డిస్ప్లే చేస్తూ ఇదంతా కూడా మీకు ఇచ్చాను అండ్ ఇప్పుడు నేను చెప్పిన సిలబస్ కంపారిజన్ ఏదైతే ఉంటుందో ఇది అచీవర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఇది మీకు ప్రొవైడ్ చేస్తాము మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ గైస్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఇంకేదైనా కన్ఫ్యూజన్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి నేను మీకు ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ